ప్రజలు వాళ్ళ చిత్తాన్ని దేవుడి చిత్తం అని చెప్పి పనులన్నీ చేసేస్తున్నారంటారా? చాలా మంది క్రైస్తవ విశ్వాసులు సేవకులు అనబడేవాళ్ళు వాస్తవంగా ఏంటంటే చాలా వరకు వాళ్ళ ఇష్టమే దేవుడి చిత్తాన్ని చేయకుండా అడ్డుకుంటాం. ప్రతి మనిషిలో ఈ భూమి మీద వాళ్ళకంటూ ఒక ఓన్ విల్ ఉంటుంది. వాళ్ళ మనసు కొన్నిటిని కోరుకుంటుంది, వాళ్ళ మనసు కొన్నిటిని ఇష్టపడుతుంది, వాళ్ళ మనసు కొన్నిటికి ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా దేవుడు ఎంకరేజ్ చేస్తాడు అని వీళ్ళు నమ్ముతారు. కాబట్టి అలా చేస్తాడు దేవుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడు. కాబట్టి ఇక్కడ దేవుని ఇష్టము అనే దానిలో ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఇదిగో ఈ వ్యక్తి ఓన్ విల్ను వదులుకోవాలి కదా. తన సొంతంగా తన మనసు కొన్ని కొన్ని ఇష్టాలను కోరుకుంటుంది కదా, వాటన్నిటిని వదులుకోవాలి కదా. అది ఇష్టపడరు వీళ్ళు. చర్చికి వచ్చినా కానీ మనసు కోరుకునేదాన్ని ఎలా నెరవేర్చుకోవాలనే దూరంలో ఆలోచిస్తారు. ప్రార్థనకు వచ్చినా కానీ తమ మనస్సుకి ఇష్టమైన వాటిని ఏ విధంగా జరిగించుకోవాలని చూస్తారు. రైట్, ఓకే కాదనట్లేదు. అలాంటప్పుడు దేవుని చిత్తము అనే దానిలోకి వెళ్ళడం సాధ్యపడదు. నేను ఈ విషయంలో ఏంటంటే ఎవరు తప్పు పట్టాలని కాదు, మనం దేవుని యొక్క చిత్తము అనే దానిలోకి వెళ్ళాలి అంటే ఇలాంటి విషయాలన్నీ ఖచ్చితంగా అడ్డుకుంటాయి. చాలా వరకు మన ఇష్టమే మనల్ని నడిపిస్తుందమ్మా, మన మనసుకు నచ్చినవే మనల్ని గైడ్ చేస్తుందమ్మా, మన మనసుకు నచ్చినట్టుగానే మనం ఉంటామమ్మా. అలాంటప్పుడు దేవుని ఇష్టం చెప్పు నడవాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. టోటల్గా మనల్ని మనం తగ్గాలి అంటే ఎంత కష్టం అది. అందుకని ఏంటంటే ఎక్కడికక్కడ రాజీ పడిపోయి సమర్థించేసుకుని లాలూచి పడిపోయి కనుక కాసేపే మనకి ఇది నచ్చలేదు అనుకోండి దేవుని చిత్తం కాదంటాం, ఇంకోటి నచ్చింది అనుకోండి అది దేవుని చిత్తం అంటాం. ఇవన్నీ ఏంటంటే ప్రజలకు చెప్పుకోవడానికి సరిపోద్దు కదమ్మా. టోటల్గా దేవుని యొక్క చిత్తం అనేది అది భూమి పుట్టక మునుపు సృష్టి కలగక మునుపు ఉన్నది. అది దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. దానికి అనుగుణంగా ఏదో ఒక రోజున మనం మారితే మనం బాగుపడతాం, మారలేదనుకోండి మనం అందరితో పాటు నరకానికి పోతాం.